ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బలంగా ఉన్న మహాయుతి కూటమికి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. లోక్సభ ఎన్నికల వేళ రాజ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? రాజ్ థాక్రే మద్దతుతో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి బలం మరింతగా పెరిగినట్లయిందా? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు రాజ్ థాక్రే. దీంతో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగినట్లయింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నప్పటికీ తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు రాజ్ థాక్రే. దేశానికి బలమైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నానని, అది నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు రాజ్ థాక్రే. ఏదైనా తనకు నచ్చితేనే మెచ్చుకుంటానని, ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలు తీసుకోవడం వంటివి తనకు నచ్చాయని అన్నారు రాజ్ థాక్రే. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666531 37 9000000 4357. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పేరుతో జరుపుకునే కొత్త సంవత్సరాన్ని మహారాష్ట్రలో మరాఠీలు గుడి పడ్వా పేరుతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వా సందర్భంగా ముంబైలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించిన రాజ్ థాక్రే తాను ఈ లోక్సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతిస్తున్నామని ప్రకటించారు. జాతీయ స్థాయిలో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమిగా వ్యవహరిస్తున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం బీజేపీ, శివసేన, ఎన్సీపీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి పేరే మహాయుతి. మహారాష్ట్రలో ఉద్దవ్ శివసేన వర్గం, శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ కలిసి ఉన్న మహావికాస్ అఘాడీకి పోటీగా మహాయుతి ఏర్పాటైంది. ఇప్పుడు ఇందులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కూడా చేరడంతో మహాయుతి మరింత బలోపేతమైంది. మహారాష్ట్రలోని మహాయుతి కూటమికి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తాను మద్దతు ఇస్తున్నానని రాజ్ థాక్రే స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంఎస్ఎన్ పోటీ చేయదని, తమ పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు రాజ్ థాక్రే. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం రానున్న కొన్నేళ్లలో దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, అందుకే తాను ఎలాంటి పదవులు ఆశించకుండా ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు రాజ్ థాక్రే. తనకు రాజ్యసభ, శాసనమండలి పదవుల కన్నా ఈ దేశానికి మంచి నాయకత్వం అందించడమే ముఖ్యమని, అందుకే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు రాజ్ థాక్రే. బాల్ థాక్రే హయాంలో మహారాష్ట్రలో బలమైన పార్టీగా ఉంది శివసేన. అయితే బాల్ థాక్రే మరణానంతరం ఆయన కుటుంబంలో ఆధిపత్య పోరు తలెత్తి శివసేనలో చీలిక ఏర్పడింది. ఉద్దవ్ థాక్రేతో విభేదించిన రాజ్ థాక్రే 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ముంబై పరిసర ప్రాంతాల్లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పట్టు సాధించలేకపోయారు. శివసేన ఎప్పుడైతే తమ పార్టీ భావజాలానికి, సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిందో, ఆ పార్టీలో ఉన్న ఏక్నాథ్ షిండే సహా పలువురు నేతలకు అది నచ్చలేదు. దీంతో వారంతా కలిసి ప్రభుత్వాన్ని కూలదోసి మరీ బయటకు వచ్చి శివసేన చీలిక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలు ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రేకు కొంత ఆశాజనకంగా కనిపించాయి. శివసేన, ఉద్ధవ్ వర్గంలో ఉన్న నేతల్లో కొందరికి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం ఇష్టం లేదు. అయితే అలాంటి వారందరినీ షిండే పూర్తిగా తన వైపు తిప్పుకోలేకపోయారు. కానీ అలాంటి నేతలను రాజ్ థాక్రే తన వైపు తిప్పుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు రాజ్ థాక్రే. లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం వల్ల అసెంబ్లీపై ఫోకస్ ఎక్కువగా పెట్టవచ్చని భావిస్తున్నారు. తద్వారా ఉద్దవ్ థాక్రే వర్గానికి రాజ్ థాక్రే కొంతమేర నష్టం చేకూర్చినా అది పరోక్షంగా ఎన్డీఏ కూటమికే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా రాజ్ థాక్రే మద్దతుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్డీఏ కూటమికే కలిసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్రలో దళితులు బౌద్ధుల్లో గట్టి పట్టు ఉన్న ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అగాడి విపక్ష కూటమికి మద్దతు ప్రకటించడంతో ఈ నష్టాన్ని పూడ్చడంలో ఎంఎన్ఎస్ కొంతమేర ఉపయోగపడుతుందని భావించిన కమలనాథులు రాజ్ ఠాక్రేను తనవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. రాజ్ ఠాక్రే అసలు బలం ఎంత అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఉనికి చాటుకోగలిగింది. అయితే ఎక్కడైనా స్వల్ప తేడాతో ఓడిపోకుండా కాపాడడంలో ఎంఎన్ఎస్ ఓటు బ్యాంకు దోహదపడుతుందని కమలనాథులు మహాయుతి కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మహారాష్ట్రలో చీలిక వర్గాలతో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళుతున్న బీజేపీకి రాజ్ ఠాక్రే పార్టీ మద్దతు తెలపడం ఎంతో కొంత కలిసి వస్తుందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని రాజ్ ఠాక్రే సారథ్యంలోని ఎంఎన్ఎస్ పార్టీ బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమికి లోక్సభ ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడంతో మహాయుతి కూటమి బలం మరింతగా పెరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.